ఒకవైపు ప్రజల పూట గడవని పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసమని వామపక్షాల నేతలు ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ గాజువాక వామపక్షాల ఆధ్వర్యంలో 100 అడుగుల రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంచిన ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైటాయించి నినాదాలు చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నేతలు ఏజె స్టాలిన్, కసిరెడ్డి సత్యనారాయణ, సుబ్బారావు, రాంబాబు, లోకేష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ సహకరించాలి. ఈ లాక్డౌన్ అనేది ప్రకటించిన తర్వాత, కరోనా వ్యాధి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్కువ మంది కార్మికులు, కష్టజీవులు, ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితి ఉన్నటువంటి దశలో కరెంటు బిల్లు ఎవరో చెల్లించొద్దు, ఆస్తి పన్ను ఎవరో చెల్లించొద్దు అని చెప్పేసి ప్రభుత్వమే ప్రజలకి ప్రకటన చేసింది. కానీ దొరిదారిని ఏం చేస్తున్నారంటే మళ్ళీ మీరు కరెంటు బిల్లు కట్టకపోతే మేము మీటర్ తీసేస్తాం, కరెంట్ ఆపేస్తాం అని చెప్పేసి మళ్ళీ బెదిరింపులు చేస్తున్నారు. అయినా ప్రజలు ఏదో ఇబ్బంది పడి బిల్లులు కట్టారు. ఇప్పుడు మళ్ళీ డబల్ అంటే ఉన్నదాని మీద రెట్టింపు వేసి 1000 ఉంటే 2000, 500 ఉంటే 1000, 100 ఉంటే 200 అలా డబల్ వేసి ఈరోజు ప్రజలు కరెంటు బిల్లులు పంపడం జరిగింది. దీనివల్ల ప్రజానీకమంతా కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి మున్సిపల్ రాష్ట్ర కమిటీగా మున్సిపల్ కార్మికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులు తగ్గించాలి, 3 మాసాలు కరెంటు బిల్లుని రద్దు చేయాలి, పెంచిన కరెంటు బిల్లు తగ్గించి పూర్వంలాగే వసూలు చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ తోటి రాష్ట్ర మున్సిపల్ ఏపీ ఫెడరేషన్ పిలిపించింది. దాంట్లో భాగంగానే మున్సిపల్ కార్మికులు కూడా ప్రజల్లో భాగం, మనం కూడా ఇళ్లలో ఉంటున్నాం, అద్దెళ్లలో ఉంటున్నాం, సొంత ఇళ్లలో ఉంటున్నాం కాబట్టి మనకు కూడా ఈ యొక్క విద్యుత్ ఛార్జీల భారం పడుతుంది కాబట్టి మన కష్టంలో అదో పార్ట్ కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి వేళ మనం